తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ప్రపంచ స్థాయిలో కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విదేశాల నుంచి పోటీలో పాల్గొంటారన్నారు. 10 నుంచి 12 లక్షల మంది ప్రజలు ఈ ఫెస్టివల్ కు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా మండల స్థాయిలోనూ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు మంత్రి. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించబోతా ఉన్నాం. దీన్ని పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో ఈ యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం పండుగలు వీటన్నిటి కూడా నెమరేసుకోవడం కోసం మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇందులో మన ఒక హైదరాబాద్ నుంచే కాదు విదేశాల నుంచి కూడా లైక్ ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, మలేషియా, స్కాట్లాండ్, ఇటలీ ఇట్లా చాలా దేశాల నుంచి కూడా ఇలా ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పాల్గొంటున్నారు. దీనికి సుమారుగా ఉన్న అంచనా ప్రకారం 12 నుంచి 15 లక్షల మంది ప్రజలు ఇందులో పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది. అంటే దీని ద్వారా మన యావత్ రాష్ట్రానికి తెలుగు మాట్లాడే వాళ్ళు కాదు అందరికి కూడా ఎక్కడ ఉన్నా ఈ సమాచారంలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ ఇందులో వంట ఒక స్వీట్స్ కూడా అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి వాళ్ళ యొక్క సంస్కృతిని బట్టి సాంప్రదాయాన్ని బట్టి ఇంటి వంటలు అంటే ముఖ్యంగా స్వీట్స్ డిఫరెంట్ స్వీట్స్ లగ్న సమాచారం మేరకు సుమారుగా 400 రకాల స్వీట్స్ తయారు చేస్తా ఉన్నారు, తీసుకొని వస్తా ఉన్నారు. ప్రజలందరినీ కూడా ఒక కుటుంబంలాగా కలిపేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని అన్ని మతాల వాళ్ళను కలిపేటువంటి కార్యక్రమాన్ని మనం మళ్ళీ ఒకసారి నెమరేసుకుంటూ మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం కాబట్టి దాన్ని మనం దీన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమాలు భాగంగా చేస్తా ఉన్నాం.